ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా నిర్మాతల మండలి ఎన్నికలు స్టార్ట్ అవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల దాకా జరిగే ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటలకి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే దాదాపు 2 ఇయర్స్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి కొంత ప్రతిష్టాత్మకంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా కారణంగా గత 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగలేదు. ఒకటే బాడీ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా అయితే దీంట్లో దాదాపు 1200 మంది సభ్యులు, నిర్మాత మండలి సభ్యులు ఉండటం జరిగింది. ఈ 1200 మందిలో దాదాపు 600 మందికి పైగా ఓటు హక్కు వినియోగించే అవకాశం అయితే ఉంది. నిర్మాతలు మాత్రం ఇప్పటికే చాలామంది ఇక్కడికి వచ్చేసి ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ అందరు కూడా చాలా యాక్టివ్గా ఉండేసి ఈసారి భారీ స్థాయిలో తమ చాలా జనాలకు అవసరమైన మ్యాటర్ మీరు ఛానల్ సోలీలో రికార్డ్ చేస్తూనే ఉండాలి. కట్ చేయ అంటే ఈ ఎలక్షన్స్ అంటే 2 ఇయర్స్ తర్వాత కదా సార్, కరోనా తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ కదా, ఎలా ఉంటుంది అని? జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. రిజల్ట్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది దాదాపు 2 ఇయర్స్ తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే ఉంది. ఇక్కడ మొత్తం ప్యానల్స్ అయితే 1200 మంది సభ్యులు ఉన్నా కూడా 600 దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ 600లో ఎవరు ఎటు ఓటు వేస్తారు అనేది అయితే ఇక్కడ ఉత్కంఠ అయితే ఉందని చెప్పవచ్చు. ఒకటి శ్రీ కళ్యాణ్ ప్యానల్కు సంబంధించి ఒకటి ఉంటే